गुड मॉर्निंग फीफा अंडर 17 वुमेन वर्ल्ड कप इंडिया जो 2022 फीफा उमेन वर्ल्ड कप इंडिया 2022 डेट अक्टोबर 11 अक्टोबर 30 2022 टीमलु 16 टीमलु 16 देशाल नुंडी 16 टीमलु 16 टीमलु डेस 20 रोजुलु तोलिसारिगा इंडियालो फीफा अंडर 17 उमेन कप जरुगुतुन्नदी ई टोर्नमेंट की मोदटिसारिगा पाल्गोंटुन्न देशालु इंडिया मोराको टांजानिया देशालु मोदटिसारिगा पाल्गोंटुन्नायि ई टोर्नमेंट मस्कट लेडी लाइन दाने तेलुगुलो आड़ सेवंगी फीफा अंडर 17 उमेन वर्ल्ड कप इंडिया लो जरुगुतुन्नदि अक्टोबर 11 नुंचि अक्टोबर 30 2022 ఈ టోర్నమెంట్ జరుగుతున్నది 16 దేశాలు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్ 20 రోజుల పాటు జరుగుతుంది ఇండియా తొలిసారిగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నది తొలిసారిగా ఈ టోర్నమెంట్ లో 3 దేశాలు ఇండియా మొరాకో టాంజానియా దేశాలు పాల్గొంటున్నాయి అధికారిక మస్కట్ పేరు ఏం పేరు అంటే ఆడ సెవంగి అంతే కాకుండా ఈ ఫీఫా వరల్డ్ కప్ కు ఈ ఫీఫా వరల్డ్ కప్ కు అధికారిక చిహ్నం అఫీషియల్ సింబల్ అధికారిక చిహ్నం కిక్ ఆఫ్ ద డ్రీమ్ అని ఒక మస్కట్ పెట్టారు అధికారిక చిహ్నం ఇండియాలోని మూడు నగరాలలో ఈ టోర్నమెంట్ జరుగుతున్నది ఒకటి భువనేశ్వర్ ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ ఇక్కడ స్టేడియం పేరు కళింగ స్టేడియం సెకండ్ మార్మగోవా ఇది గోవాలో ఉంది ఇక్కడ స్టేడియం పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం మూడో స్టేడియం నవీ ముంబై మహారాష్ట్ర ఇక్కడ స్టేడియం డివై పాటిల్ స్టేడియంలో జరుగుతున్నాయి మొత్తం గుర్తుపెట్టుకుంటే ఇక ఫీఫా అండర్ 17 ఉమెన్ ఇప్పటి వరకు 6 కప్పులు జరిగాయి ఇప్పుడు 7వ కప్ ఇది ఇండియాలో జరుగుతున్న కప్పు 7వ కప్ ఇండియాలో జరుగుతున్నది మనకు ఫలితం రేపు అక్టోబర్ 31 వస్తుంది మొదటి కప్పు 2008వ సంవత్సరం న్యూజిలాండ్ నిర్వహించింది ఉత్తర కొరియా విజేతయింది యుఎస్ఏ రన్నర్ అప్ గా ఉంది మొదటి కప్పు ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించే 2వ కప్పు 2010 ట్రినేడో అండ్ టొబాకో దేశంలో జరిగింది ఇక్కడ సౌత్ కొరియా విజేత జపాన్ రన్నర్ అప్ గా ఉంది 2012వ సంవత్సరం 3వ కప్పు అజర్బైజాన్
అజర్బైజాన్ గెలుచుకు అజర్బైజాన్ లో జరిగింది. ఫ్రాన్స్ విజేత, నార్త్ కొరియా రన్నర్ అప్. నార్త్ కొరియా రన్నర్ అప్. 2014 సంవత్సరం 4వ కప్పు కోస్టారికాలో జరిగింది. కోస్టారికాలో జరిగింది. విజేత జపాన్, రన్నర్ అప్ స్పెయిన్. విజేత జపాన్, రన్నర్ అప్ స్పెయిన్. 5వ కప్పు 2016 సంవత్సరం జోర్డాన్ లో జరిగింది. జోర్డాన్ విజేత నార్త్ కొరియా, విజేత నార్త్ కొరియా, రన్నర్ అప్ జపాన్, రన్నర్ అప్ జపాన్. 6వ కప్పు 2018 సంవత్సరం ఉరుగ్వేలో జరిగింది. ఉరుగ్వేలో జరిగింది. విజేత స్పెయిన్, రన్నర్ అప్ మెక్సికో, రన్నర్ అప్ మెక్సికో, రన్నర్ అప్ మెక్సికో. కరోనా కారణంగా 2020లో జరగవలసిన టోర్నమెంటు, 2020లో జరగవలసిన టోర్నమెంట్ కరోనా వలన 4 సంవత్సరాలు ఆలస్యమై ఇప్పుడు 2022 సంవత్సరం ఇండియాలో జరుగుతున్నది. ఇండియాలో ఈ యొక్క ఉమెన్ వరల్డ్ కప్ను ఎక్కువసార్లు గెలుచుకున్న దేశం నార్త్ కొరియా. 2 సార్లు గెలుచుకుంది నార్త్ కొరియా. నార్త్ కొరియా 2 సార్లు గెలుచుకుంది. తొలి విజేత నార్త్ కొరియావే. తొలి విజేత నార్త్ కొరియావే. ఓవరాల్గా ఫీఫా ఉమెన్ వరల్డ్ కప్ను నార్త్ కొరియా, సౌత్ కొరియా, ఫ్రాన్స్, జపాను, స్పెయిన్ 5 దేశాలు గెలుచుకున్నాయి. నార్త్ కొరియా, సౌత్ కొరియా, ఫ్రాన్సు, జపాను, స్పెయిన్ దేశాలు గెలుచుకున్నాయి. ప్రజెంట్ 2018 సంవత్సరం విజేత స్పెయిన్ అని చెప్పుకోవాలి. స్పెయిన్ అంతేకాకుండా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను ఫీఫా ఆగస్టు 16, 2022న సస్పెండ్ చేసింది. 3వ పక్షాలు ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్లో జోక్యం చేసుకోవటం కారణంగా సస్పెండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో మాట ఇచ్చి 3వ పక్షం జోక్యం చేసుకోదు అని అనడంతో ఈ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను ఫీఫా నిషేధం ఎత్తివేత 2022 ఆగస్టు 26న నిషేధం, సస్పెండ్ను రద్దు చేసింది. సస్పెండ్ రద్దు చేసింది. ఈ సస్పెన్షన్ 16 ఆగస్టు 16, 2022న సస్పెన్షన్ విధించారు. ఆగస్టు 26, 2022న సస్పెన్షన్ ఎత్తివేశారు. ఒకవేళ సస్పెన్షన్గా ఉండి ఉంటే ఈరోజు అండర్ 17 ఇండియా ఫీఫా కప్ నిర్వహించే అవకాశం కోల్పోయేది. ఈ అండర్ 17 ఫీఫా వరల్డ్ కప్ను ఇండియా ఈరోజు నిర్వహించే అవకాశం దక్కింది.